ఏపీలో హింసాత్మక ఘటనలపై సిట్ ప్రాథమిక నివేదికను డీజీపీకి అందించింది. 150 పేజీలతో ప్రాథమిక నివేదికను డీజీపీ హరీష్ గుప్తాకు అందజేశారు ఐజీ వినీత్ బ్రిజ్లాల్. గత 2 రోజులుగా 4 బృందాలు హింస చెలరేగిన ప్రాంతాల్లో పర్యటించాయి. అక్కడున్న సీసీ కెమెరా ఫుటేజ్ ను పరిశీలించడంతో పాటు కీలక ఆధారాలను కూడా సేకరించాయి. ఇక సిట్ ఇచ్చిన ప్రాథమిక నివేదికను ఈసీకి పంపనున్నారు డీజీపీ హరీష్ గుప్తా. పోలింగ్ రోజు తర్వాత జరిగిన హింసాత్మక ఘటనలపై ఫిర్యాదు చేశారు వైఎస్ఆర్సీపీ నేతలు. సిట్ చీఫ్ వినీత్ బ్రిజ్లాల్ ను కలిసిన వైఎస్ఆర్సీపీ బృందం అధికారులను మార్చిన చోటే హింస జరిగిందని వివరించినట్లు తెలిపారు. అధికారులను మార్చింది ఈసీనే అని, వారిని సస్పెండ్ చేసింది కూడా ఈసీనే అని తెలిపారు. ఎమ్మెల్యే పెద్దారెడ్డి ఇంట్లో సీసీ కెమెరాలను పోలీసులే పగలగొట్టడంపై సిట్ చీఫ్ కు వివరించినట్లు తెలిపారు. ఏపీలో సస్పెండ్ అయిన పోలీసు అధికారుల స్థానంలో కొత్త వారిని నియమించారు. నర్సరావుపేట డీఎస్పీగా సుధాకర్ రావును నియమించగా గురజాల డీఎస్పీగా సిహెచ్ శ్రీనివాసరావుకు పోస్టింగ్ ఇచ్చారు. తాడిపత్రి డీఎస్పీగా జనార్దన్ నాయుడు, తిరుపతి డీఎస్పీగా రవి మనోహరాచారి, పల్నాడు ఎస్పీ సిఐ 1గా బండారు సురేష్ బాబును నియమించారు. పల్నాడు ఎస్పీ సిఐ 2గా శోభన్ బాబుకు పోస్టింగ్ ఇవ్వగా కారంపూడి ఎస్ఐగా అమీర్, నాగార్జునసాగర్ ఎస్ఐగా పట్టాభికి పోస్టింగ్ ఇచ్చారు. దెందులూరు మాజీ ఎమ్మెల్యే టీడీపీ నేత చింతమనేని ప్రభాకర్ ఇంకా పరారీలోనే ఉన్నారు. హత్యాయత్నం కేసులో ముద్దాయిని పెదవేగి పోలీస్ స్టేషన్ నుంచి దౌర్జన్యంగా తీసుకెళ్లాడు చింతమనేని. దీంతో ఆయనతో పాటు మరో 18 మందిపై పోలీసులు నాన్ బెయిలబుల్ కేసుల్ని నమోదు చేశారు. ఈ నెల 16 నుంచి ఆయన అజ్ఞాతంలోకి వెళ్లారు. ఇప్పటికే చింతమనేనితో పాటు 19 మంది అనుచరులపై కేసులు నమోదు చేయగా 5 అనుచరులను అదుపులోకి తీసుకున్నట్లు డీఎస్పీ లక్ష్మయ్య స్పష్టం చేశారు. భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ పనులను వేగవంతం చేసి నిర్ణీత సమయానికి పూర్తి చేయాలని చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డి అధికారులను ఆదేశించారు. గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్ట్ నిర్మాణ పనుల ప్రగతిని ఆయన స్వయంగా పరిశీలించారు. టెర్మినల్ భవనం, రన్వే, ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ సెంటర్ భవనాల నిర్మాణ ప్రోగ్రెస్ ను జీఎంఆర్ ప్రతినిధులు సీఎస్కు వివరించారు. ముందుగా నిర్దేశించినట్లే నిర్మాణ ప్రగతి ఉందని జవహర్ రెడ్డి సంతృప్తిని వ్యక్తం చేశారు. నెల్లూరు జిల్లా విక్రమసింహపురి విశ్వవిద్యాలయంలో ఈ నెల 22న స్నాతకోత్సవం నిర్వహించనున్నట్లు వైస్ ఛాన్సలర్ సుందరవల్లి తెలిపారు. ఈ కార్యక్రమానికి గవర్నర్ అబ్దుల్ నజీర్ ముఖ్య అతిథిగా హాజరవుతారన్నారు. విద్యార్థులకు గోల్డ్ మెడల్స్తో పాటు డాక్టరేట్లను అందజేస్తారని చెప్పారు. ఏలూరు జిల్లా వేలేరుపాడు, కుక్కునూరు మండలాల్లో జిల్లా కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ పర్యటించారు. ఇసుక ర్యాంపులను పరిశీలించారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు జిల్లా వ్యాప్తంగా ఉన్న అన్ని ఇసుక ర్యాంపుల పరిస్థితులను పరిశీలించి సమగ్ర నివేదికను అందజేయనున్నారు. పల్నాడులో ఎన్నికల అనంతరం టీడీపీ నేతల దాడులతో భయాందోళనలకు గురైన బాధితులు తమకు ఫిర్యాదు చేశారని మహిళా కమిషన్ చైర్పర్సన్ గజ్జల వెంకటలక్ష్మి తెలిపారు. ఇలాంటి అమానవీయ సంఘటనలు జరగటం దురదృష్టకరమన్నారు. నిందితులకు కఠిన శిక్షలు పడేలా చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ ఎస్పీకి లేఖ రాశామన్నారు. మహిళలు వైఎస్ఆర్సీపీకి ఓటు వేశారనే వారిపై దాడులు చేశారని విమర్శించారు. మహిళలు స్వేచ్ఛగా ఓటు వేసే హక్కు లేదా అని ప్రశ్నించారు. విజయవాడ సిపి రామకృష్ణ ఆదేశాలతో తిరువూరులో పోలీసులు వాహన తనిఖీలు చేపట్టారు. అతివేగం, ట్రిపుల్ రైడింగ్, రికార్డులు లేకపోవడం, మైనర్లు వాహనాలు నడపడం, హెల్మెట్ ధరించకుండా డ్రైవ్ చేస్తున్న వారి వాహనాలను స్టేషన్కు తరలించారు. పలు వాహనదారులకు జరిమానాను విధించారు. ఏలూరు జిల్లా కైకలూరులోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఎమ్మెల్యే అభ్యర్థి దూలం నాగేశ్వరరావు సందర్శించారు. డయాలసిస్ సెంటర్ను పరిశీలించారు. అనంతరం కిడ్నీ బాధిత పేషెంట్లను పరామర్శించి వారికి పనులను అందించారు. ఒంగోలు ఆర్టీసీ డిపో సెంటర్లో పోలీసులు మాక్ డ్రిల్ను నిర్వహించారు. కౌంటింగ్ రోజు అల్లర్లు సృష్టిస్తే ట్రీట్మెంట్ ఏ మేరకు ఉంటుందో పోలీసులు ప్రాక్టికల్గా చూపించారు. అయితే పోలీసులు వాటర్ కెనాన్ల ఉపయోగం గాల్లోకి కాల్పులు జరపడంతో ప్రజలు ఆందోళనకు గురయ్యారు. అనంతరం అదంతా నిజం కాదని పోలీసుల మాక్ డ్రిల్ అని తెలుసుకుని ఊపిరి పీల్చుకున్నారు. తెలంగాణ కేబినెట్ భేటీ కొనసాగుతోంది. సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన మంత్రివర్గం భేటీ అయింది. అత్యవసర నిర్దేశిత గడువులోగా అమలు చేయాల్సిన అంశాలే అజెండాగా చర్చలు జరుగుతున్నాయి. ఎస్డిఎస్సీ రిపోర్ట్, మేడిగడ్డ పిల్లర్ల నిర్మాణంపై కేబినెట్లో నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. తెలంగాణలోని యూనివర్సిటీల వైస్ ఛాన్సలర్ల పంచాయతీ కొనసాగుతోంది. పాత వీసీలపై విపరీతంగా ఫిర్యాదులు రావడంతో విద్యాశాఖ చర్యలు చేపట్టింది. ఈ క్రమంలోనే కాకతీయ యూనివర్సిటీ వీసీ తాటికొండ రమేష్పై విజిలెన్స్ విచారణకు ఆదేశించారు. ఫిర్యాదుల నేపథ్యంలో విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ బుర్రా వెంకటేశం వర్సెస్ వీసీలు అన్నట్లుగా సాగుతోంది. వారం రోజుల క్రితం పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం వీసీ ఎస్వీ సత్యనారాయణ వెంకటేశంతో వాగ్వివాదానికి దిగారు.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్లలో మావోయిస్టు పార్టీకి చెందిన ఇద్దరు ఏరియా కమిటీ సభ్యులు పోలీసుల ఎదుట లొంగిపోయారు. మావోయిస్టుల భావజాలం నచ్చక జనజీవన స్రవంతిలోకి వచ్చినట్లు తెలిపారు. లొంగిపోయిన వారికి చేయూత పథకం కింద ఆర్థిక సహాయం అందజేశారు. ఉస్మానియా యూనివర్సిటీలో కాంట్రాక్ట్ ఉద్యోగులు ఆందోళనకు దిగారు. కాంట్రాక్ట్ ఉద్యోగులను రెగ్యులరైజ్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. అలాగే ప్రస్తుతం పదవీ విరమణ చేయబోయే ఓయూబీసీ చాలా అక్రమాలకు పాల్పడ్డారని ఆరోపిస్తూ అతనిపై విచారణ కమిటీ వేయాలన్నారు. కొమరం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా జైనూరులో ఇటీవల జరిగిన ఘర్షణల్లో గాయపడ్డ బాధితులను పరామర్శించడానికి వెళ్లిన ఎమ్మెల్యే పాల్వాయి హరీష్ బాబును పోలీసులు అడ్డుకున్నారు. పోలీసులు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని ఎమ్మెల్యే మండిపడ్డారు. దాడికి పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలని ఆయన డిమాండ్ చేశారు. తెలంగాణ ప్రభుత్వం భూముల విలువలను పెంచడాన్ని నిరసిస్తూ సిద్దిపేటలోని ముస్తాబాద్ చౌరస్తాలో రియల్ ఎస్టేట్ వ్యాపారులు మహాధర్నా నిర్వహించారు. ఉచితంగా ఎల్ఆర్ఎస్ అమలు చేయాలని డిమాండ్ చేశారు. భూముల రిజిస్ట్రేషన్ ఛార్జీల విలువ పెంచితే సామాన్యులపై భారం పడుతుందన్నారు. ప్రముఖ పుణ్యక్షేత్రమైన యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి సన్నిధిలో జయంతోత్సవాలు ప్రారంభమయ్యాయి. ఈ నెల 22 వరకు నరసింహుడి వార్షిక జయంతి ఉత్సవాలు జరగనున్నాయి. స్వామివారికి ఈ సాయంత్రం అంకురార్పణ, గరుడ వాహనం, పరవాసుదేవ అలంకార సేవను నిర్వహించనున్నారు. తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలయ్యేలా చర్యలు తీసుకోవాలని మానకొండూరు ఎంఆర్ఓకు వినతి పత్రం అందజేశారు బీజేపీ నాయకులు. ప్రభుత్వ నిర్లక్ష్య ధోరణితో పాటు అకాల వర్షాల కారణంగా తమ ప్రాంతంలోని రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా మారిందన్నారు. వెంటనే రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. మంచిర్యాల జిల్లా చెన్నూరులోని పెద్ద చెరువు వివాదాస్పదంగా మారింది. చెరువుపై సర్వ హక్కులు తమవేనని ముదిరాజ్ కులస్తులు న్యాయ పోరాటానికి పూనుకున్నారు. కొందరు పెద్ద మనుషులు అక్రమంగా దొడ్డిదారిలో చెరువు హక్కులను హస్తగతం చేసుకుని తమకు అన్యాయం చేస్తున్నారని ఆరోపించారు. కామారెడ్డి జిల్లా నిజాంసాగర్ మండలం మాగి గ్రామానికి చెందిన రైతులు నిజాంసాగర్ వద్ద ధర్నా నిర్వహించారు. 4 రోజుల కిందట తూకాలు వేసినా వరి ధాన్యాన్ని ఇంకా తరలించట్లేదని ఆందోళన వ్యక్తం చేశారు. ఆర్బీకేలో పోసిన ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. బెంగళూరులో రేవ్ పార్టీని భగ్నం చేశారు పోలీసులు. జీఆర్ ఫామ్ హౌస్ లో బర్త్డే పార్టీ పేరుతో రేవ్ పార్టీ నిర్వహించినట్టు తెలుస్తోంది. రేవ్ పార్టీలో భారీగా డ్రగ్స్, కొకాయిన్ ను స్వాధీనం చేసుకున్నారు. హైదరాబాద్ కు చెందిన గోపాల్ రెడ్డి ఫామ్ హౌస్ గా గుర్తించారు. రేవ్ పార్టీలో తెలుగు సినీ ప్రముఖులు ఉన్నట్లు సమాచారం. తిరుమలలో మరోసారి చిరుత కలకలం రేపింది. అలిపిరి నడకదారిలో ఆఖరి మెట్ల వద్ద 2 చిరుతలు సంచరిస్తున్నాయి. చిరుతలను చూసిన భక్తులు భయంతో కేకలు వేశారు. భక్తుల కేకలతో చిరుతలు అడవిలోకి పారిపోయాయి. వెంటనే టీటీడీ విజిలెన్స్ సిబ్బంది ఆ ప్రాంతానికి వచ్చారు. భక్తులను గుంపులు గుంపులుగా పంపుతున్నారు టీటీడీ భద్రతా సిబ్బంది. తన భార్య నుంచి తనకు తన తల్లిదండ్రులకు ప్రాణహాని ఉందని టెమూజియన్ అనే వ్యక్తి పోలీసులను ఆశ్రయించిన ఘటన అల్వాల్లో చోటు చేసుకుంది. పెళ్లైనప్పటి నుంచి తనను మానసికంగా, శారీరకంగా హింసిస్తోందని ఫిర్యాదు చేశాడు. అయితే తన భర్త తనపై లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని భార్య గౌతమి చెబుతోంది. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు పోలీసులు. రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం నానాజీపూర్ గ్రామ పంచాయతీలో ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. ఈ క్రమంలోనే గ్రామ పంచాయతీ సెక్రటరీ, బిల్ కలెక్టర్ను లంచం తీసుకుంటూ రైట్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు ఏసీబీ అధికారులు. కాకినాడ జిల్లా గొల్లప్రోరులో అమానుష ఘటన జరిగింది. రైల్వే స్టేషన్ సమీపంలో ఒంటరిగా జీవిస్తున్న 60 ఏళ్ల వృద్ధురాలిపై కొందరు యువకులు అత్యాచారానికి పాల్పడ్డారు. బాధితురాలి బంధువుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు పోలీసులు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం నారాయణరావుపల్లి గ్రామంలో విషాదం చోటు చేసుకుంది. ఒక ఇంట్లో షార్ట్ సర్క్యూట్ కారణంగా ఒక్కసారిగా మంటలు చెలరేగి ఇల్లు పూర్తిగా దగ్ధమైంది. ఈ ప్రమాదంలో ఇంట్లోని నగదు, బంగారం, సర్టిఫికెట్లు, ఇతర సామాగ్రి కాలిపోయాయి. తమను ప్రభుత్వమే ఆదుకోవాలని బాధిత కుటుంబం వేడుకుంటోంది. హైదరాబాద్ అబిడ్స్లో అధిక వడ్డీల పేరుతో మోసం చేసిన �ఘటన వెలుగులోకి వచ్చింది. డిపాజిట్ల పేరుతో 200 కోట్ల రూపాయలు వసూలు చేసిన శ్రీ ప్రియాంక ఎంటర్ప్రైజెస్ అనే సంస్థ బోర్డు తిప్పేసింది. భారీ లాభాలు ఇస్తామంటూ 517 మందికి టోకరా వేసింది. దీంతో బషీర్బాగ్ పోలీస్ స్టేషన్ ఎదుట బాధితులు ఆందోళనకు దిగారు. సార్వత్రిక ఎన్నికల 5వ దశ పోలింగ్ ముగిసింది. 5వ దశలో 6 రాష్ట్రాలు, 2 కేంద్రపాలిత ప్రాంతాల్లోని 49 నియోజకవర్గాల్లో 5వ విడత పోలింగ్ జరిగింది. మధ్యాహ్నం 1 గంటకు 36.73% పోలింగ్ నమోదైంది. ఆయా నియోజకవర్గాల్లో పోటీలో 695 మంది అభ్యర్థులు ఉన్నారు.
Kapuri Jagannathuni Alayamlo, Ratna Bandar, Talala Amsanni, Marosari Prastavincharu, Pradhani Narendra Modi, Aarellaga, Talalu Kanipinchatam Ledani, BJP Palanlo, Devuni Sommuke, Bhadrata Ledantu, Dhwajamettaru, Odissalo, BJP Adhikaramloki Ragane, Ratna Bandar, Talala Mysteryni Chedinchi, Asalu Nijalu Bayata Pedatamannaru, Pradhani Modi. Dhililo, Inela Irvaidana, Lok Sabha Ennikalu Jaragabothu Unnayi, Modi guarantee Peruto, BJP Ennikala Pracharam Nirvahistundi, Marovaipu, Jailuku Otu Dwara, Javabu Cheppalani, Kejriwal Pilupunicharu, Oteste Baitiki, Lekunte Jailuku Pamputarani, Pracharam Chestunnaru. Ahmedabad Vimanashrayamlo, Naluguru ISIS Terroristlanu, Gujarat ATS Policelu Arrest Chesaru, Viru Naluguru, Sri Lanka Desaniki Chendina Pauruluga, Policelu Velladincharu, Ugra Karyakalapallo, Pattupadina Vari Pramayampai, Vicharana Chestunnattu Telipaaru. Helicopter Pramadamlo, Iran Adhyakshudu, Ibrahim Raisi Durmaranampai, Bharata Pradhani Digbhranti Vyaktam Chesaru, Iran Adhyakshudu, Ibrahim Raisi Maranavarta, Tivra Digbhrantiki Guri Chesinattu Tweet Chesaru, Bharat Iran Sambandala Balopetaniki, Ayana Chesina Krushi, Eppatiki Gurtundipothundannaru, Iran Kondaga Untamani, Pradhani X Vedikaga Spandincharu. Pravasa Bharatiyudu, Gopi Totukura, Charitra Srushtinchadu, Antarikshamloki Pravesinchina Blue Horizon NS-25 Missionlo, Modati Bharata Antariksha Yatrikudiga Record Kekkadu, NS-25 Mission Kosam, Aruguru Sibbandilo, Gopi Okaru. IPL Season 17 League Desa Mugisindi, Top 4 Jetlo Playoffs Kucherai, League Desalo, Athyadika Vijayalu Sadinchina Kolkata Knight Riders, Pointla Pattikalo, Top Lo Undaga, Second Place Lo, Hyderabad Nilchindi. Wall Beach Para Olympics Volleyball Potilaku, Anakapalli Jilla Vasi Empikayadu, Anakapalli Jilla, S. Rayavaram Mandalam, Somi Devi Palliki Chendina Annam Ganesh Ane Divyangudu, Yuvakudu, Wall Beach Para Olympics Volleyball Potilaku Select Ayadu. Telugu Rashtralo, Chicken Dharalu Pondekai, Rendu Nelala Patu, Kilo Chicken, 230 Nunchi, 260 Madhya Undedi, Tajaga, Kilo Chicken Dhara, 300 Rupayalaku Cherindi, March 3 Varam Nunchi, Endalu, Vadagalpula Dhatiki, Kollu, Pedda Sankhyalo Mrutyuvata Paddayi, Ika Broiler Kollala Labhyata Lekapotadanto, Chicken Dharalaku Rekkaluchayi. Hanuman Chitram Tarvata, Tollywood Young Hero, Teja Sajja Nunchi Vastunna Chitram Mirai, The Super Yodha Anedi Subtitle. ఈ మూవీలో మంచు మనోజ్ నెగటివ్ రోల్లో నటిస్తున్నట్లు తెలుస్తుంది. మనోజ్ పాత్రకు సంబంధించిన గ్లిమ్స్ ను చిత్రం యూనిట్ విడుదల చేసింది. బ్లాక్ స్వాట్ అనే ఒక కత్తి గురించి వివరిస్తూ యాక్షన్ సీక్వెన్స్ తో తగిన సాకిన గ్లిమ్స్ ఆకట్టుకుంటోంది. నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని విశాఖ వాతావరణ శాఖ అంచనా వేసింది. ఈ నెల 22న అల్పపీడనం ఏర్పడి అది వాయుగుండంగా మారే ఛాన్స్ ఉందని తెలిపింది. దీని ప్రభావంతో కోస్తా తీర ప్రాంతాల్లో ఈదురు గాలులు వర్షాలు కురుస్తాయన్నారు. తెలంగాణలో పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. హైదరాబాద్లోని బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్, అమీర్పేట్, పంజాగుట్టలో వర్షం కురిసింది. వర్షం కారణంగా నగరంలోని పలు ప్రాంతాల్లోని రహదారులు జలమయమయ్యాయి. ప్రధాన కూడలలో ట్రాఫిక్ సమస్యలు తలెత్తాయి. వర్షాల కారణంగా జంట నగరాల్లో వాతావరణం చల్లబడింది.